లో పార్టిసిపేట్ చేశారు ఉత్సవ కమిటీలో అందరికీ న్యూస్ కూడా బాగుంటది గాయత్రి గారు ఒక పేరు ఎవ్రీడే వింటా ఉన్నాము డే 1 నుంచి స్టేజ్ దగ్గర గాయత్రి గారు లేకపోతే ఎట్లా ఉంటుందో నాకు అర్థమైంది సార్ ఇక్కడ వచ్చేయండి గాయత్రి గారు వెరీ యాక్టివ్ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు గేమ్స్ గేమ్స్ కావచ్చు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఓపిక ఓపికకి మహాతల్లి ఆమెకి నమస్కారం చేసుకోవాలి లక్ష్మి గారు ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ చాలా షార్ట్ నోటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతుంటారు పూజకు సంబంధించిన ఐటమ్స్ ఈ రోజు లాస్ట్ కి మేము 5:30 అంటే 5:15 కి మేడం ఉన్నారు మొత్తం ముగ్గు కార్యక్రమాలు అన్ని వేసి ఈ రోజు మండపాన్ని చాలా నీట్ గా డెకరేట్ చేశారు రామలక్ష్మి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లండి ఆయన చాలా హ్యాపీ పార్టిసిపేట్ ఒక నిమిషం మాట్లాడండి సో రామలక్ష్మి గారు ఏంటంటే పూజా కార్యక్రమాలే కాకుండా ప్రతి యాక్టివిటీలో లైక్ లాస్ట్ న్యూ ఇయర్ కావచ్చు అంతకుపోయిన అప్పుడు గణేష్ అండేటప్పుడు కావచ్చు ఈసారి కూడా బెంగాలీ స్టైల్ గెటప్ కావచ్చు అన్నిట్లలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది ఒకసారి గట్టిగా చెప్పండి ఇంకా గట్టిగా అమ్మగారు ఇప్పుడే కాదు గత 3 సంవత్సరాల నుంచి పొద్దున సాయంత్రం ఆమె చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ యాక్చువల్లీ ఇంకొక విషయం అండి పద్మ అంటే పువ్వు అని అర్థం పువ్వు ఎంత సాఫ్ట్ ఉంటుందో ఆ ఆంటీ కూడా అంతే సాఫ్ట్ అన్నమాట అసలు చాలా నెక్స్ట్ నేను చెప్పాల్సిన అవసరం అండి అందరికీ తెలుసు ఇంత గురించి మోస్ట్ ఎనర్జెటిక్ లేడీ ఆర్ ఎవర్ సీన్ చాలా ఎనర్జెటిక్ లేడీ అండి నిన్న మీ అందరూ చూసారు అసలుస్మృతి కేవలం అరగంటలో మొత్తం అందరినీ మేనేజ్ చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేసి స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి కారణం మీ మీద ఎంతో ఉంది కాంట్రిబ్యూషన్ ఒకసారి బ్యాంక్ గట్టిగా చెప్పండి నిఖిల్ గురించి నేను చెప్పాను ఎందుకంటే నేను ఆయన కలిసి స్టేజ్ దగ్గర ఉండే నేను మన ప్రెసిడెంట్ గారికి ఇస్తాను ఒక్కసారి మాట్లాడతారు నిఖిల్ గురించి నిఖిల్ అంటే ఇంత దూరం నాకు తెలియదు అసలు ఈ మధ్యకాలంలో ఈ ఉత్సవ కమిటీ అయిపోయినాక నా దగ్గర వచ్చి నేను అప్పుడు పరిచయం అయ్యిండు చాలా చక్కగా ప్రతి విషయంలో నేనున్నా అని చెప్పి నేను మర్చిపోయిన దాన్ని కూడా రిమైండ్ చేసుకుంటూ చాలా పనిలో పాల్గొన్నాడు ఎన్ని సపోర్ట్లు కొట్టిన ఎన్ని క్లాప్స్ కొట్టినా తక్కువ నిఖిల్ గురించి ఏక్ బార్ బజో గురించి చెప్తున్నా బిగినింగ్ నుంచి కూడా నేనున్న మీరు ఎంత అన్నాడు మా ధనన్న డీ బ్లాక్ మా ధనన్న ఒక్కసారి ముందుకు రాగలరు ప్రతి దాంట్లో మండపం నుంచి మొదలుకొని గణేషుని పర్చేస్ కాడికి వెళ్ళి కూడా ప్రతి రూపాయి కమిటీకి మిగిలియాలని చాలా బేగం బజార్ వెళ్ళి సామాన్ విషయంలో ఎవ్వరు చెప్పకుండా కూడా ఈ కమిటీకి నేను రూపాయి మిగిలిస్తాను మమ్మల్ని ఆపి కూడా తన టైం కేటాయించి చాలా చక్కగా ఈ వర్క్ చేసిండండి ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి ఏక్ బార్ బజో చేస్తూ అందరికీ అన్ని విషయాలు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డైలీ మనకు వచ్చే ఇన్విటేషన్స్ కష్టపడి తయారు చేస్తూ అటు తన వర్క్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం వీలైనప్పుడల్లా మీటింగ్స్ అటెండ్ అయికుంటూ ఈ ఓవరాల్ ప్రోగ్రామ్ని ఈ రోజు వరకు చాలా చక్కగా మన కోసం ప్రజెంట్ చేసిన ఇన్వైట్ చేసుకున్నామండి గట్టిగా చెప్పట్లు అందరికీ తెలుసు మన అందరికీ మాకు డే 1 నుంచి కూడా మామూలుగా ప్రోత్సాహం జరిగినది ప్రతి దానికి నవీన్ 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 ఒకటే పేరు సి బ్లాక్ టీము చాలా కష్టపడి చేసారు నవీన్ కు చప్పట్లు ఒక్కసారి క్లాప్ చూడండి ప్లీజ్
శేఖర్ రెడ్డి గారు స్టేజ్ పై ఉన్నారు సార్ గట్టిగా చెప్పండి నెక్స్ట్ పర్సన్ పేరు పేరు ఎందుకు స్పెషల్ అంటే ఎవరికి ఏది గుర్తొచ్చినా వీరికి ఫోన్ చేసి చెప్తే పరిగెత్తుకుంటే వస్తున్నాను చిన్నపిల్లలాగా అందు గురించి ప్రదీప్ ఒక్కసారి గట్టిగా చెప్పగలుగుతున్నాను ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ అన్నాను పిలుస్తున్నానండి ఆల్రెడీ ఒక మనిషి నా పక్కనే ఉన్నాడు రమేష్ అన్న జ్యోతి గారు సతీమణి జ్యోతి గారు గురువు గారండి మనందరి పిల్లలకు గురువు మేడం ఎక్కడ ఉన్నారు మీరు జ్యోతి మేడం అన్న సరే మేడం సో రమేష్ అన్న మొత్తం ఆర్గనైజింగ్ శక్తి అద్దాలు పెట్టు సార్ గట్టిగా చప్పట్లు కొడుతు బ్యాండ్ అందరికీ ధన్యవాదాలు యాజ్ ఏ కమిటీ మెంబర్గా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలని అనుకుంటున్నాను కానీ కొన్ని విషయాలలో మాత్రం మాకు నోట్ అయింది ఎందుకంటే అది నెక్స్ట్ ఇయర్ ఆ ప్రాబ్లం రాకుండా సాల్వ్ చేస్తామని చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మా సౌండ్ సిస్టమ్ సహకరించలేదు దాని నుంచి కొన్ని ఇబ్బందులు అయినాయి పిల్లలు టైంకు సాంగ్ ప్లే చేయకపోవడము అట్లాంటి కొన్ని విషయాలలో కొన్ని అవకతవకలు అయినాయి నెక్స్ట్ ఇయర్ ఈ చిన్న మిస్టేక్ కూడా కాకుండా ముంజాగ్రత్తగా మేము అన్నీ సరిచూసుకుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు నెక్స్ట్ పవన్ స్టేజ్ దగ్గర బ్యాక్ స్టేజ్లో ఉండి మాకు ఎంతో హెల్ప్ చేశాడు పవన్ ప్లీజ్ పవన్ రండి చెప్పడానికి పవన్ గురించి ముఖ్యంగా నేను ఎప్పుడన్నా ఇన్విటేషన్ ఇన్విటెడ్గా అన్న ఇది కరెక్ట్ చేయండి అది కరెక్ట్ చేయండి చెప్పి చాలా సూక్ష్మంగా చూసి చెప్పే పవన్కి థ్యాంక్ యూ ధన్యవాదాలు చెప్తా బ్యాండ్ చెప్పట్లో Thank you.
हेलो 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 प्रत्येक चाल दृष्टि मन प्रवीण गारे सारी कमिटी मेंबर्स अंत दयचे सब प्लीज फोन मात्रम अनिल गारिके पोतदि प्रत्येक अनिल गारिकि ओक्कसारि क्लैप्स कोट्टंडि बजाव पेट्टा वारिकि मन चिरंजीवि कुटुंब सभ्युल तरपुन मा हृदयपूर्वक धन्यवादालंडि बाबू बजाइंचंडि ओकसारि ఎప్పుడైనా సలహా ఇస్తాడు గట్టి సలహా ఇస్తాడు మా అశోక్ అన్న టైం దొరకదు కానీ దొరికిన టైంలో చాలా చక్కగా సలహా ఇస్తాడు ఒక్కసారి బజావ్ డాక్టర్ వేణ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము వారికి ఒక చిరు సన్మానం నాగేష్ మాజీ సెక్రటరీ ఇప్పుడు ఈసీ మెంబర్ ఏ బ్లాక్ డైనమిక్ హీరో నాగేష్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము ओके कम ऑन बाजा सूर्य ब्लॉक एकग्रीवंग एन कड़ना सो लास्ट टाइम वाइस प्रेसिडेंट नाउ ईसी मेंबर सूर्य चप्पू गट्टिगा प्रत्येक संतोष अंटे तेलवनोल्लेदु चिन्न पिल्ललकैते मरी मरी तेलुसु संतोष ओक्कसारि मा तम्मुडु पेल्लि ईसारि कावालनि सन्मानिंचि विदेशं नो 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 ईसारि चेयाल्सिंदे एक बार बजाओ
ఇంతవరం ఉంటుంది ఏక్ పార్ బజావ్ మురళీకృష్ణ గారు దంపతులు కూడా వచ్చారండి దయచేసి అన్నలేకున్నా ఆ బాధ మనకు ఆ లోటును నిలబెట్టిన ముగ్గురు హలో 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 మురళి నా గణవర్తుడు ఆయన ఇక్కడ రా నాయన ఇట్లా పుట్టుకొచ్చిండు అన్న ఇప్పుడు మొత్తం వెలిగిపోయిండు మళ్ళీ వెలుగుతాడని అంటున్నారు ఇప్పుడు ఆ సేపట్లో తెలుస్తే తెలుస్తుందండి ఏక్ పార్ బజావ్ తండ్రి కొడుకులను కూడా అన్నదమ్ముల్లా గుర్తించిన ప్రెసిడెంట్ గారు అంటే మన యంగ్ అండ్ డైనమిక్ హీరో మురళీకృష్ణ గారికి సన్మానించవలసిందిగా కోరుచున్నాము పోయినసారి చిన్న లడ్డే కానీ ఈసారి పెద్ద లడ్డు వాడతారు చాలా సరిపోవట్లేదండి మురళీధర్ గారు ఫ్యామిలీకు పెద్ద ఫ్యామిలీ శివారెడ్డి అండ్ ఫ్యామిలీ శివారెడ్డి గారి గుర్తిస్తాయో నాకు తెలియదు నేనైతే పదంతలు ఎదిగిపోయాను ఈసారి అయితే నేను వదిలిపెట్టాను అంటుండి ఏక్ పార్ బజావ్ పంచండి చాలా ప్రత్యేకం వస్త్రం అండి 11 రోజులు స్వామివారు వేసుకున్న వస్త్రము పుల్లారావు గారి ఇంటికి వెళ్ళిందండి చాలా ప్రత్యేకంగా చాలా మంచి మనిషి మా సీనియర్ సిటిజన్ ఎక్కడున్నా చక్కగా పలకరిస్తాడు ఏక్ పార్ బజావ్ నాకు మిత్రుడు నాకు రోజు మా ఇబ్బంది నుండి మాతో చేస్తా అంట చాలా వస్తుంది ఎక్కువ మాట్లాడడం వీలు కాబట్టి పిలిపిస్తున్నాం పిల్లగా వారికి వారి కుటుంబానికి మంచి కలగాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గత 2 సంవత్సరాలు చుట్టూ మొత్తం పిల్లలు ఉంటారండి ఎప్పుడు డీజే అంటే పిల్లలు పిల్లలు అంటే డీజే ఏక్ పార్ బజావ్ చక్కగా మాకైతే మాట్లాడనిక రాదండి మాట మాట్లాడడం కూడా అందరి నుంచి కాదది అదొక కళ మా అన్నకు ఆ దేవుడిచ్చిన కళ చాలా చక్కగా 11 రోజులు అందరినీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తన సొంత పనులు వదులుకొని తన ఒక బిల్డర్ అండి మన సరిమిటిలో కూడా ఇప్పుడు సిపిహెచ్ గురించి కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు ఆ కార్యక్రమం కూడా నడుస్తుంది తన ఒపీనియన్ ఏంటంటే కార్యక్రమాలు ఎలా జరిగినాయో ఒక్క నిమిషం మిమ్మల్ని అడగాలని తన ఆవేదన ప్లీజ్ తనకేమన్నా మీరు కోఆపరేట్ చేస్తే సంతోషం అండి తను ఏం మాట్లాడదలుచుకుండా ఒకసారి నవీన్ బాయ్కి ఏక్ బార్ క్లాప్స్ కే సాత్ చాలూ కరేంగే ఏక్ బార్ బేసికలీ
ఈసారి కార్యక్రమం ఎలా జరిగింది చేసినా ఎక్కడన్నా ఉండని ఆర్గనైజేషన్ కావచ్చు సొసైటీ కావచ్చు ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ ఆ ఫీడ్బ్యాక్ తోటి నెక్స్ట్ ఎలా చేయాలి ఎంత బాగా చేయాలి అనేది వస్తుంది మనకి అలాంటి ఫీడ్బ్యాక్ ని ఒక డిఫరెంట్ థీమ్ లో నేను నిఖిల్ చూపించబోతున్నాను నిఖిల్ ఇప్పుడు నిఖిల్ మీ దగ్గరికి వస్తారని మీరు ఎవ్వరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు నిఖిల్ మీ దగ్గరికి వస్తారు మైక్ తీసుకొని వస్తారు ట్రిన్ ట్రిన్ నిఖిల్ హాయ్ నవీన్ హాయ్ నిఖిల్ ఎక్కడ ఉన్నారు మాధవరామ్ సరెడ్డి సభ్యులందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎలా జరుపుకున్నారు ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం ఓవర్ టు నిఖిల్ తప్పకుండా రవి సో ముందుగా మనము సీనియర్ సిటిజన్స్ తో మొదలు పెడదాం సార్ దయచేసి మీ పేరు చెప్పండి కట్టండి ఆనంద డోలాలలో గడిచిపోయింది చాలా ఆనందంగా చాలా కంఫర్టబుల్గా ముఖ్యంగా సాయంకాలం ప్రోగ్రాం అప్పుడే అయిపోయి 11-12 అయినా అప్పుడే అయిపోయామని ఇళ్ళకు అందరూ పోతున్నారు చాలా బాగా జరిగింది మా సీనియర్ సిటిజన్లకు మీరు ఇచ్చిన మర్యాదకు మా నమస్కారాలు కృతజ్ఞతలు జై హింద్ జై భారత్ ముఖ్యంగా ఏమంటారంటే ఎంత పెద్ద సినిమా ఫంక్షన్ అయినా యాంకర్తోనే రక్తి కడతది మనం ఆ యాంకర్ పేరు నాకు యాదు లేదు ఏ సినిమా ఫంక్షన్ అయినా ఆ యాంకర్ మరిపించిన మా నవీన్ గారికి ఒకసారి సపట్లు వేరే వారు నా పేరు కృష్ణారెడ్డి ఫ్లాట్ నెంబర్ 703 నేను ప్రతిరోజు కార్యక్రమాలు చూస్తున్నాను ఈయన వ్యాఖ్యాత గురించి నలుగురే అన్నాడు అతను ఎవరు వారెవరు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అని చాలా బ్రహ్మాండంగా చేశారు యాంకరింగ్ భద్రాచలం శ్రీరామనవమి అయినప్పుడు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు చేశారు బ్రహ్మాండమైన వ్యాఖ్యానం అలా నవీన్ గారు చాలా చేశారు వారు అరేంజ్మెంట్స్ అన్ని చాలా చక్కగా అరేంజ్ చేశారు భోజనాలు జరిగి ప్రతి ప్రోగ్రామ్ కూడా ప్లాన్డ్గా సిస్టమేటిక్గా ఎలాంటి ఆర్పాటం లేకుండా చాలా బాగా చేస్తున్నారు మీ అందరికీ నా అభినందనలు మరి నిఖిల్ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ చక్కగా అయినాయండి ప్రతి ఒక్క కార్యక్రమం సంతోషకరంగా ఉంది పొద్దున ఉదయం 8 గంటల నుండి పూజా కార్యక్రమం నుండి నైట్ 12 వరకు చాలా చక్కగా అయిందండి ముఖ్యంగా ఈ కార్యక్రమాలతో పాటు నవీన్ గారు స్పీచ్ కూడా చాలా బాగుందండి మాకు 11 రోజులు ఎలా గడిచిపోయినాయో తెలియట్లేదు రేపటి నుండి మాకు ఓవర్ వస్తుందని బాధ అవుతుంది అన్ని కార్యక్రమాలు పూజలు అన్నదానాలు ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్గా అయింది జై బోలో గణేష్ మహారాజ్కి మరి మాధవరం సెరెడ్డిలో లేడీస్ ఎక్కువ ఉన్నారు ఎక్కువ లీలా టీవీరెడ్డి సార్ వాళ్ళ వైఫ్ది సి బ్లాక్ 706 గణేష్ ఉత్సవాలు ఎక్సలెంట్ సెలబ్రేషన్స్ సీనియర్ సిటిజన్స్ ఎంకరేజ్మెంట్ సీనియర్ సిటిజన్స్కి కూడా స్పెషల్ గేమ్స్ లేడీస్ గేమ్స్ చిల్డ్రన్స్ గేమ్స్ ఆల్ ఎక్సలెంట్ యాంకరింగ్ గుడ్ అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పర్ఫార్మెన్స్ సింగింగ్ కాంపిటీషన్ ఆల్ ఆర్ ఎక్సలెంట్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు మాధవరం సెరెనిటీ అసోసియేషన్ జై బోలో గణరాజ్ గణపతి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్కసారి మన ఆడపడుచుల గురించి ఒక్కసారి మాట్లాడండి నా పేరు రామలక్ష్మి ఈ బ్లాక్ 602 ఈ గణేష్ ఉత్సవాలు చాలా బాగా జరిగాయండి ఇందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను పూజా కార్యక్రమాల్లో రోజు ఈవినింగ్ వచ్చి పాల్గొన్నాను తర్వాత ఈ ముఖ్యంగా నాకు ఇక్కడ ఈసారి నచ్చింది ఏంటంటే క్రమశిక్షణ స్టేజ్ మీద గణపతి దర్శనానికి వెళ్ళినప్పుడు భయంగా పంపించడం దానికి చాలా సహకరించారు తర్వాత నవీన్ గారు చాలా బాగా యాంకరింగ్ చేశారు ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ పిల్లలు కార్యక్రమాలు తర్వాత పెద్దల కార్యక్రమాలు అన్నీ చాలా బాగా జరిగాయి ఇంతటితో ముగిస్తున్నాను నిఖిల్ నిఖిల్ ఒక్కసారి అలాగే మనకు ప్రతిరోజు పూజా కార్యక్రమాలు పొద్దున సాయంత్రం
టైం తప్పకుండా వచ్చి ఆయన టైంకు ఆయన వచ్చి పూజలు విశేషంగా నిర్వహించిన పూజారి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదే కాకుండా సాయంత్రం రోజు మన పనులన్నీ ఫినిష్ చేసుకొని వచ్చి ఇక్కడ మనం సరదాగా ఉండి అక్కడ అన్నప్రసాదాలు తీసుకుంటున్నాము. అంటే దానికి ముఖ్య కారణం మన యాదయ్య టీం, వారికి ఒక్కసారి సప్పట్లండి. అలాగే మనం ప్రతిరోజు అక్కడైతే అన్నప్రసాదాలు తీసుకుంటున్నాం, చేస్తున్నాం, వస్తున్నాం. కానీ పొద్దున్నే మనం వచ్చేవరకు, మన పిల్లలు స్కూల్కి వెళ్ళేవరకు, మనం ఆఫీసులకు వెళ్ళేవరకు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న శివాయన్ టీం, ఆ లేడీస్కి దండాలు పెట్టండి, ధన్యవాదాలు. ఎందుకంటే ఆ పని చేస్తూ మన పరిసరాలను కూడా శుభ్రం చేస్తున్నారు. వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అలాగే మనం ఇవన్నీ చేస్తున్నాం, చేతులు వాష్ చేసుకుంటున్నాం. ఆ వాష్ చేసే నీళ్లు ఎక్కడ నిలబడకుండా, వాసన రాకుండా, అవి ప్రాపర్గా పోవడానికి డ్రైన్స్ అరేంజ్ చేసిన ప్లంబింగ్ టీం, వారికి ఒక్కసారి చప్పట్లు. రోజు లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ ఇవన్నీ మనం ఎంజాయ్ చేస్తున్నామంటే దానికి ముఖ్య కారణం ఎలక్ట్రీషియన్స్ అండ్ టీమ్, వారికి కూడా ఒక్కసారి ధన్యవాదాలు. మనం ఎన్ని ఆర్గనైజ్ చేసినా ప్రతి ఒక్కరికి మెసేజెస్ పెడుతూ ఏమైనా అడ్డం ఉంటే తీసేయాలని, ఏది కావాలన్నా ఫెసిలిటీ మేనేజర్ అరేంజ్ చేశారు. తనకి ఒక్కసారి మనందరి కుటుంబ సభ్యుల తరఫున కృతజ్ఞతలు. అలాగే ఈ ఇక్కడ మోర్ ఎనర్జెటిక్ పీపుల్, నాకు తెలిసి బాగా ఎంజాయ్ చేసిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తులు మన సీనియర్ సిటిజన్స్. ఎవ్రీడే పొద్దున సాయంత్రం వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. దట్టు వాళ్ళు మన కుటుంబానికి పెద్ద మనుషులు, మన కుటుంబ పెద్దలు. వారిని ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కుటుంబ సభ్యులందరి తరఫున వారందరికీ మా ధన్యవాదాలు. వారికి బిగ్ అప్లాస్. ఇంకొకటి, మన మాధవరావు అంటేనే చిన్నపిల్లలు, వాళ్ళంత ఎనర్జీ ఈరోజు సాయంత్రం దాకా మనం చూస్తాం. మన ఎనర్జీ ఎవ్రీడే, రోజు ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ వారు వారి యొక్క నైపుణ్యాలను ఇక్కడ చూపించారు. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంది ఇక్కడ, ప్రతి ఒక్కరి కళ ఇక్కడ ఇక్కడ చూపించారు. మన పిల్లలకి ఒకసారి చప్పట్లు. అలాగే మన ఎనర్జెటిక్ లేడీస్ ఎవ్రీడే వారి టైంకు వాళ్ళు వచ్చి ఇక్కడ అందరినీ అలరింపజేస్తూ వాళ్ళు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఈ 11 రోజుల ప్రోగ్రాంను ఇంత విజయవంతం చేసినందుకు వారికి కుటుంబ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు. వారికి పెద్ద ఒకసారి చప్పట్లు. అలాగే మన కుటుంబ సభ్యుల అందరికీ, వీటితో పాటు ఇంకా చిన్న ఇది ఏంటంటే మనం ఇక్కడ స్టే చేసినాం రోజు 11:30 దాకా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ కార్నర్లో ఉండే వారందరికీ ప్రాబ్లమే. వారు ఏదైనా మన తరపున ఇబ్బంది జరిగితే క్షమించాలండి. అలాగే వారు ఈ 11 రోజులు చాలా ఓపికతో ఉన్నందుకు వారికి జరిగిన డిస్టర్బెన్స్కు మేము బాధపడుతూ మాకు సహకరించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలండి. పేరు పేరున ఇక్కడ ఎవరికైతే డిస్టర్బ్ అవుతుందో, ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు, వారికి ఈవినింగ్ కాల్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి, వారికి కొన్ని ఇబ్బందులు అయి ఉంటాయి. ఇబ్బందులు అయినా సరే వాళ్ళు పేషెన్స్ తోటి మనకి ఏమనకుండా వాళ్ళు మనకు చాలా బాగా సహకరించినందుకు వారందరికీ మన కుటుంబ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు. కొంతమంది పేషెంట్స్ కూడా ఉన్నారు, ఆ పేషెంట్స్కి కొన్ని సౌండ్ ఎలర్జీస్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. వారు కూడా సరే ఇక 4 రోజులే కదా, 11 రోజులే అని కదా, వాళ్ళు మనకి చాలా బాగా సహకరించారు. వాళ్ళు కూడా పేషెంట్లు అయినప్పటికీ వచ్చి ఇక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించి మనందరినీ ముందరికి నడిపించినందుకు వారందరికీ మన కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులందరూ ఒక్కసారి లేచి నిలబడి మన గణపతి పప్పకి జై కొట్టవలసిందిగా కోరుతున్నాము. జై బలో గణేష్.
గణేష్ మహారాజ్ కీ జై. ఏ సలో గణేష్ మహారాజ్ కీ జై. చుట్టుపక్కల 10 కాలనీలకి నడవాల. జై సలో గణేష్ మహారాజ్ కీ జై. ఏ సలో గణేష్ మహారాజ్ కీ జై. గణపతి బప్ప జై. గణపతి బప్ప జై. గణపతి బప్ప జై. గణపతి బప్ప జై. థాంక్స్ అండి. మరి కొద్ది క్షణాల్లో వేలం స్టార్ట్ అవుతుంది. దయచేసి అందరికీ అందరు కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. వేలంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి. బాబు కొంచెం మీరు పక్కకుండమ్మా. బ్యాండులు ఇలా బ్యాండ్ ఇక్కడ రండమ్మా. జర బ్యాండ్ వాళ్ళు ఇందాక రెండు సైడ్లు నిలబడ్డారు కదా, ఇట్లా ఇటు కొంతమంది అటు కొంతమంది అట్లా నిలబడి ఉంది. అటు కొంతమంది ఇటు కొంతమంది అంటే వచ్చి ఆదవరం అసోసియేషన్ నుంచి ఫస్ట్ ఒక పాట నిర్ణయించడం జరుగుతుంది. 6-8 నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. దయచేసి ఇంకా కొంచెం ముందరికి రావాల్సిందిగా కోరుచున్నాము. అక్కడ ఎండే ఉంది, ఇక్కడ ఎండే ఉంది. అన్నయ్య కొంచెం ముందుకు రండి. అన్నయ్య రావాలి. జై భలో గణేష్ మహారాజ్ కీ జై. భలో గణేష్ మహారాజ్ కీ. చలో మాధవరం పెద్ద లడ్డు స్టార్ట్, పెద్ద లడ్డు పాట స్టార్ట్ కాబోతుందండి. ఉత్సాహంగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. మాధవరం సెరెనిటీ అసోసియేషన్ పాట 116,000. 116,000 అసోసియేషన్ పాట 116,000. 200,000 లావణ్య, లావణ్య 200,000. లేడీ సమజాక సీలా సీప్లక్ నరసింహారెడ్డి గారు, సారీ అండి, నరసింహారెడ్డి గారు 2.5 లక్షలు. నిఖిల్ పాడేటోళ్ళ దగ్గర మైక్ పెట్టు ప్లీజ్. ఎవరు 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 ఏ బ్లాక్? రఘు 3 లక్షలు. రఘువీర్ రెడ్డి 3 లక్షలు. రఘువీర్ రెడ్డి 3 లక్షలు. రఘువీర్ రెడ్డి 3 లక్షలు. బండారు జనార్దన్ 3.5 లక్షలు. బాబు ఆపలో ఆగాను, ఆపలో క్యూగా ఉన్నారు. బ్యాండ్ బాబు కొంచెం ముందుకు రండి. మా బ్యాండ్ వాళ్ళు లావణ్య సి బ్లాక్ 4 లక్షలు. లావణ్య 4 లక్షలు. 4.5 శేఖర్ సిఎస్ ఏ బ్లాక్ 4.5 సిఎస్. రాజశేఖర్ రెడ్డి పాట 5 లక్షలు. రాజశేఖర్ రెడ్డి పాట 5 లక్షలు. మౌనమ్మ గారు 5.5 లక్షలు. సారీ అండి, మౌనమ్మ గారు 5.5 లక్షలు. టీవీఎన్ రెడ్డి గారు 6 లక్షలు. 116 టీవీఎన్ రెడ్డి గారు 6.5 సిండికేట్ సిఎస్. $90,000.
ఒక్క నిమిషం రఘువీర్ రెడ్డి 8,90,000 తర్వాత లావణ్య 9,00,000 శివరామ్ రెడ్డి 9,10,000 రఘువీర్ 9,5 నవీన్ లావణ్య 9,50,000 నవీన్ లావణ్య 9,60,000 9,60,000 రఘువీర్ రెడ్డి 10,00,000 10,40,000 రఘువీర్ పది లక్షల యాభై వేలు సిండికేట్ డాక్టర్ రాజా రమేష్ 12,00,000 16,00,000
ఇప్పుడు 16 లక్షల పట్ల ఆలోచించండి ఆలోచించండి 16 లక్షల 51 ఆలోచించాలి ఒకటోసారి
సరే ఇప్పుడు యాక్షన్లకు ఇంకా నాలుగు ఉన్నాయి కాబట్టి అందరినీ ఒకేసారి పంపిద్దామంటున్నారండి అన్న అలాంటి ప్రాబ్లం లేదు ఓకే ఓకే అందరి కోరిక మేరకు ఎందుకంటే లడ్డు యాక్షన్ పడిన అన్న కోరిక కూడా ప్రాబ్లం లేదని చెప్తున్నారు కాబట్టి మనం మైక్ ఎక్కడ ఉంది నిఖిల్ కీరా ఒకసారి మనం పెద్ద లడ్డు తర్వాత చిన్న లడ్డు లడ్డు ఆనంపల్లి రమేష్ అన్న లక్ష యాభై వేలు శివారెడ్డి లాస్ట్ టైం 2 లక్షలు సిండికేట్ రజిత్ రెడ్డి 2 లక్షలు 2 లక్షల 20 వేలు జగదీష్ అన్న 2 లక్షల 50 వేలు రాజన్న 2 లక్షల 50 వేలు ఏ బ్లాక్ రాజు గౌడ్ 2 లక్షల 50 వేలు 2 లక్షల 60 వేలు రజిత్ అన్న ఈ బ్లాక్ రజిత్ అన్న 2 లక్షల 60 వేలు రెండోసారి
తరపున వారికి మా శుభాకాంక్షలు. ఆ దేవుడు వాళ్ళను ఎప్పుడూ చల్లగా చూడాలని, ఆ దేవుడి దయ కృప కటాక్ష వారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారికి మా శుభాకాంక్షలను. కంగ్రాచులేషన్స్ రఘుభాయ్, పెద్దలాడు దక్కపోయిన చిన్నలాడు దక్కింది. ఐ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఒక్కసారి మీరు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మీరు గ్యాప్ ఇచ్చి ఉంటుంటే పెద్దదానికి కూడా నెక్స్ట్ టైం కొంచెం ఎడిపిస్తే పెద్ద లక్షలకు పోయినప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చారు. నెక్స్ట్ టైం బెటర్ లక్. థ్యాంక్స్ టు ఆల్ ద కమిటీ, చాలా బాగా చేశారు. ఎంత డీసెంట్గా చేస్తుందంటే చాలా నీట్గా కూల్గా ఉంది, ఏ ఆర్భాటం లేకుండా. దేవుని కాడ అందరం సమానం అనేది కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. అందరం వెంటనే కూర్చోాలి, అందరూ ఈక్వలే. మాధవరం అందరిది, ప్రెసిడెంట్ కాదు, సెక్రటరీ కాదు, అది రైట్ ఎగ్జాంపుల్ ఈ కమిటీ ప్రూవ్ చేస్తుంది. బిగ్ క్లాప్స్ టు ద కమిటీ. కలుష్యం నీళ్లు ఎక్కడ చల్లినా అక్కడ పవిత్రమేనండి. గత 10 రోజుల నుంచి విశేష పూజలు అందుకున్నటువంటి కలుష్యం ఆ నీరు చల్లుకుంటే ఈ లడ్డు లడ్డు ఎంత విశేష ప్రాధాన్యత ఉందో అదేవిధంగా కలుషానికి కూడా అంతే విశేషం ఉంది. మన లాస్ట్ టైం విజేత శివారెడ్డి కలుషం పొందాడు, అంతేకాదు దానికంటే ముందు కలుషాన్ని పొందింది నేనే. ఆ కలుష్యం యొక్క విలువ నాకు అంటే ఎక్కువ ఎవరికి తెలియదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే దాని విలువ నాకు తెలుసు. ఈసారి నేను కూడా రేసులు ఉన్నా. జై బోలో గణేష్ మహారాజ్ కీ. మాధవరం చెరనీటి అసోసియేషన్ పాట 51,000 కలిశం, 1,00,000 రూపాయలు శివారెడ్డి లాస్ట్ టైం విజేత, 1,10,000 సి బ్లాక్ అశోక్, 150,000 సాగర్ రెడ్డి, 200,000 రాజశేఖర్ రెడ్డి, 200,000 రాజశేఖర్ రెడ్డి ఈ బ్లాక్, 220,000 సాగర్ ఈ బ్లాక్ విద్యాసాగర్, 220,000 విద్యాసాగర్ బి బ్లాక్, 250,000 రాజశేఖర్ రెడ్డి. ¡Gracias!
3,62,000 డి బ్లాక్ విద్యాసాగర్ గారు 3,65,000 రాజశేఖరరెడ్డి గారు నాకు ఈ దేవుడు అనుగ్రహించడు కలసమంటే ప్రతీది కూడా
మేము మన 9 రోజులు 11 రోజులు మనము పూజించింది కాబట్టి మన మన మాధవర సరిగింటి అందరికీ ఈ కలశం అందరికీ మనకి శుభాకాంక్షలు చెప్తుంది మనందరం వణుచుకుంటానికి మనం ఇంత కలిసి ఉండడానికి ఇది ఒక వేదిక మన గణేష్ మహారాజ్కి జయం చెప్తూ మీ అందరి కృతజ్ఞతలు చెప్తూ పేరు పేరున ఎవరు మర్చిపోయినా ఎవరు కాదన్న ఎవరు అవునన్నా ఈ విజయానికి నేను మాత్రం పాదాభివందనం చేస్తూ మీ అందరికీ నమస్కారాలు చెప్తున్నాను జై కలశ బల భారత్కి జై జై ఎనర్జీని ఇట్లానే కొద్దిసేపు పెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ధనమాల అండి ధనమాల ధనం అంటే అందరూ దానికోసమే పాటుపడేది ఆ ధనమాలను ఎవరు మన ధనమాలను మాధవరం అసోసియేషన్ తరపున 25,000 మినిమం డిసైడ్ చేయడం జరిగింది 75,000 లక్ష రూపాయలు సిండికేట్ సి బ్లాక్ ఓవర్ ద మూన్ సిండికేట్ ఓవర్ ద మూన్ సిండికేట్ లక్ష రూపాయలు సిండికేట్ లేడీస్ సిండికేట్ 125,000 బి బ్లాక్ లేడీస్ సిండికేట్ 125,000 లేడీస్ అన్న 2 లక్షలు జయదీష్ అన్న 2 లక్షలు బి బ్లాక్ 2,10,000 ఓవర్ ద మూన్ 2,10,000 ధనమాల ఓవర్ ద మూన్ 2,10,000 అనిల్ ఏ బ్లాక్ 402 2,20,000 2,25,000 నితిన్ డి బ్లాక్ 2,25,000 2,30,000 ఓవర్ ద మూన్ 2,30,000 అనిల్ అనిల్ ఏ బ్లాక్ 402 2,30,000 35,000 2,35,000 2,55,000 ఓవర్ ద మూన్ 2,55,000 2,70 అనిల్ అనిల్ ఏ బ్లాక్ 402 ఓవర్ ద అమౌంట్ 285 ఓవర్ ద అమౌంట్ 2,00,000 నితిన్ 3,00,000 నితిన్ 3,00,000 3,16,000
అనిల్ ఒకటోసారి 325,000 అనిల్ రెండోసారి 325,000 325,000 అనిల్ రెండోసారి 330,000 ఓవర్ ద మూన్ 330,000 ఓవర్ ద మూన్ 330,000 ఓవర్ ద మూన్ ఒకటోసారి అనిల్ ఒకటోసారి 331,000 అనిల్ రెండోసారి 331,000 రూపాయలు అనిల్ రెండోసారి 331,000 మల్లేశం గారు 85,000 అండి
85,000 పిచ్చలు వేశారు. 85,000 వస్తం చాలా ప్రత్యేకమైందండి. 85,000 పిచ్చలు మల్లేశం గారు లక్ష రూపాయలు వినయ్ గారు ఒకటోసారి లక్ష రూపాయలు వినయ్ గారు ఒకటోసారి ఒక లక్ష ఒక్క వెయ్యి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ బ్లాక్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క లక్ష ఒక్క వెయ్యండి ఒక్క లక్ష రెండు వేలు యూత్ ఒక్క లక్ష రెండు వేలు మాధవరం యూత్ కలశం 372,000 సాగర్ గారు అనిల్ ఏ బ్లాక్ నుంచి 331,000 మణికార్ లాని లాస్ట్ కి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు డి బ్లాక్ 125,000 వస్త్రం అండి ఈ సందర్భంలో ఒకసారి మాధవరం యూత్ కి గట్టిగా చెప్పండి చాలా గట్టి పోటీ ఇచ్చారు పిల్లలు
మాధవరం ముందుకు రావాలి. మీరు నిరుత్సాహం ఉండొద్దు బిడ్డ. బ్యాండ్ ఒక్కసారి అందరూ క్లాప్స్ పెట్టాలండి. బజాయ్ వాళ్ళవి బజానా బిడ్డ. దాండియా ఆడే బ్యాచ్ అంతా ఈసారి కూడా